ముఖ్య నేతల్లో ఒకరైన రేవంత్ రెడ్డి తమ విమర్శల్లో అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారు రైతులకు కేసీఆర్ తో పాటు కేంద్రంలోని బీజేపీ కూడా అన్యాయం చేస్తోందని ఆరోపిస్తున్నారు తెలంగాణలో టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కు పోటీ ఎదుగుతున్న బీజేపీని కూడా ఎదుర్కొంటేనే ముందుకు వెళ్లగలమనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది అయితే ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ ను గట్టెక్కిచ్చేందుకు ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డిని రాజకీయంగా టార్గెట్ చేసేందుకు బీజేపీ కూడా రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే నాయకులను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది కొద్ది రోజుల క్రితం కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సన్నిహితుడుగా గుర్తింపు తెచ్చుకున్న కూన శ్రీశైలం గౌడ్ బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా ఉన్న కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలోకి వెళ్తారని ఎవరూ ఊహించలేదు ఎందుకంటే కాంగ్రెస్ తరపున పోటీ చేయబోయే ఆయనకు టికెట్ సహా ఇతర ఇబ్బందులు ఏమీ లేవు అయితే తెలంగాణలో బీజేపీ బలపడుతూ ఉండటంతో ఆయన ఈ రకమైన నిర్ణయం తీసుకుని ఉంటారని ప్రచారం జరుగుతోంది మరోవైపు కూడ శ్రీశైలం గౌడ్ ను పార్టీలోకి తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ ను బలహీనపరచడంతో పాటు రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేసినట్టు అవుతోందని బీజేపీ భావించిందనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి రాబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ తో తమకు గట్టిపోటీ ఉంటుందని బీజేపీ భావిస్తున్న ఈ ఉప ఎన్నికను ముందే సాధ్యమైనంత ఎక్కువ మందిని కాంగ్రెస్ తీసుకొచ్చి ఆ పార్టీని నైతికంగా దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే కూన శ్రీశైలం గౌడును కమలనాథులు కాషాయ కండువ కప్పారనే ప్రచారం జరుగుతోంది మొత్తానికి కాంగ్రెస్ తో పాటు రేవంత్ రెడ్డి టార్గెట్ గా బీజేపీ రాజకీయాలు మొదలుపెట్టిందనే చర్చ జోరుగా జరుగుతోంది